లా అండ్ ఆర్డర్ని ఎవరు చేతిలో తీసుకున్నా కూడా ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం కొట్టిన పోలీసులకే సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాట చెప్పిన తర్వాత వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు మా నాయకుల ఇళ్ళ చుట్టూ తిరుగుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, పికప్ చేసుకుని తీసుకొని పోవడం, 300 మందిని తీసుకుపోతాం, 400 మందిని తీసుకుపోతామని చెప్పి తీసుకుపోయి 307 పాత 307 ఇప్పటి కొత్త చట్టంలో 109 హత్యాయత్న ప్రయత్నంగా మా మీద కేసులు పెట్టారు. మేమంతా బాధ్యత కలిగిన వాళ్ళం. మేము ఎక్కడ ఇంతవరకు హిందూ ధర్మ సంస్థలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజల క్షేమాన్ని కోరుకుంటే తప్ప, సమాజంలో శాంతిని కాంక్షిస్తే తప్ప, అన్ని కులాల అన్ని మతాల అన్ని ప్రాంతాల వాళ్ళని కడుపులో పెట్టుకొని సమానంగా చూసుకునేటువంటి కల్చర్, ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది. మేము దేశ రక్షణ మొదలు తర్వాత పార్టీ తర్వాత రాజకీయాలు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. మేము ఎన్నడూ కూడా ఎక్కడ ఎంత జరిగినా భరిస్తాం తప్ప మేము మళ్ళీ ప్రతీకారం తీసుకునేటువంటి పద్ధతి ఉండదు. సర్వేజన సుఖినోభవంతు మా సిద్ధాంతం. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల పట్ల కానీ మా సంస్థల పట్ల కానీ ఇంత ద్వేష భావన కలిగి ఉండడో చెప్పాల్సి అక్కర్లేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్. ఇవాళ పేరుకేమో లౌకికవాదం, ఆచరణలేమో ఇవాళ కొద్దిమంది మత ఉన్మాదులకు. ఇక్కడ షెల్టర్ ఇస్తున్న వాళ్ళను సపోర్ట్ చేయరు, పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద చర్యలు ఉండవు, వాళ్ళు నియంత్రించేటువంటి ప్రయత్నం చేయదు. కానీ మనలాంటి వాళ్ళం ఇట్లా మన గుండెలు గాయపడితే ప్రశిస్తే మాత్రం మనం సంఘ విద్రోహ శక్తులుగా, మనం మతోన్మాదులుగా, మనం లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్న వాళ్ళుగా ముద్రేసినటువంటి దుర్మార్గమైన కల్చర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఎంత నీచమైన కల్చర్ అంటే మర్చిపోలే. వితిన్ ద పార్టీలో ముఖ్యమంత్రులను మార్చాలన్నప్పుడు కూడా వితిన్ ద ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి దించాలని, ఇంకో ముఖ్యమంత్రి రావాలంటే కూడా మత కలహాలను సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1978 అనుకుంటా అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, రమిజాబీ కేసుతో హైదరాబాద్ మంటల్లో మాడిపోయింది, 100 మంది చనిపోయారు. దానికి కారణం ఆనాడు చెన్నారెడ్డి గారిని దించాలని చెప్పి వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గమైన చర్యల వల్ల మత కలహాలు వచ్చింది. అట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. 1982-83లో కూడా 1982-83లో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా ముఖ్యమంత్రిగా ఉండే, అంటే అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి దించి ఇంకొక ముఖ్యమంత్రి తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఆనాడు ఎదురులేని కాలంలో మత కలహాలు సృష్టించి 100 మంది ప్రాణాలను బలిపెట్టి ఆ శవాల మీద రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మేము గత సహనం ఉన్న వాళ్ళము, బాధ్యత ఉన్న వాళ్ళము. ఇవాళ మేము మా ఆలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు నీవు ప్రేక్షక పాత్ర వహించి నీ ఓటర్ రాజకీయం కోసం, నీ అధికారం కోసం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా వాళ్ళు పట్టుకునే దమ్ము లేక, వాళ్ళు నియంత్రించే దమ్ము లేక ఇవాళ మేము బాధతో శాంతియుతంగా ఊరేగింపు తీస్తే ఇవాళ ఎవరో రాళ్ళేసిందని, ఎవరో చెప్పులేసిందని చెప్పి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి కంటి మీద కొనుక్కు లేకుండా మా నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులు పంపించి నువ్వు ఇట్లాంటి అరెస్ట్ చేసి నువ్వు ఎప్పుడు కూడా దీన్ని నివారించలేవు, గుర్తుపెట్టుకో. నీకు తెలుసో తెలియదు ఇక్కడ ఎంత ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ టెర్రరిస్టులకి ఇక్కడ ఉండటం అని చెప్పి పట్టుకునే సందర్భం ఉంది తప్ప వీళ్ళు పట్టుకోలేదు. ఎప్పుడు బెంగళూరు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, ఇక్కడ మధ్య మహారాష్ట్రలో వచ్చి పట్టుకున్నారు, ఇక్కడ ఇంకో రాష్ట్ర వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఇక్కడ. కానీ వీళ్ళు మాత్రం స్లీపర్ సెల్స్ ఉన్నాయని, స్లీపర్ సెల్స్ ఉన్నాయని టెర్రరిస్టుల అడ్డగా మారిందని, రోహింగాల పేట ఇక్కడ చాలామంది వలస వస్తున్నారని కేంద్ర ఏజెన్సీలు వాళ్ళు హెచ్చరికలు చేసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడ దొరికితే ఇక్కడికి వచ్చి పట్టుకునే సందర్భం లేదు తప్ప ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు చేయదు. నేను అంటా ఉన్నా ఇవాళ ముత్యాలమ్మ గుడి తర్వాత ఈ హిందూ ప్రజానికి ఒక ఆత్మగౌరవం కించపరిచే, సంస్కృతిని సాంప్రదాయాన్ని కించపరిచేటువంటి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు ఎవరో ఇవాళ తేలిపోయింది. నువ్వు నివారించ అంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ నీ పోలీసులు కానీ ఎందుకు అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల పట్ల
ఇట్లాంటి ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్న వాళ్ళ పట్ల నీకు సమాచారం లేదు, నువ్వు నివారించే ప్రయత్నం చేయలేదు, దానికి సమాధానం చెప్పే దమ్ము లేదు మీకు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని టీములు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి హిందూ మత హిందూ ప్రజల మీద ద్వేషాన్ని విషయానికి అక్కేటువంటి మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎందుకు నివారించలేకపోతున్నామని చెప్పి అడుగుతాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇప్పటికైనా టెర్రరిస్టులు ఎవరు, ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు, స్లీపర్ సెల్స్గా ఉంటున్న వాళ్ళు ఎవరు, సంఘ విద్రోహ శక్తులుగా ఉంటున్న వాళ్ళు ఎవరు, మీరు నిగ్గుతీల్చాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఐఏ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి వాళ్ళను పికప్ చేసి ఎట్లా నివారిస్తుందో ఎట్లా కట్టడి చేస్తుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హిందూ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని విశ్వాసాన్ని కాపాడంలో విఫలమైనవు, ఇలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేయడంలో నువ్వు విఫలమైనవు. నువ్వు కేవలం ఆ ఎంఐఎం పార్టీ అప్పీజ్మెంట్ పాలసీ కోసం చేస్తున్నావు తప్ప ప్రజలక్షేమం కోసం చేస్తలేవు. ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం కలిగి అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం సమాజ హితం కోసం ప్రయత్నం చేయి తప్ప, లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వేమో మాట్లాడుతున్నావు మేము సమాజంలో శాంతి భద్రతలు కాపాడడానికే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న దానికి మీరు వచ్చేస్తున్నారు. ఇవాళ ఏ ముస్లిం మతస్థులు కానీ, ఏ క్రిస్టియన్ మతస్థులు కానీ, ఏ జైనులు కానీ లేదా సిక్కులు కానీ, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని మతాలను సమానంగా చూసేటువంటి దేశం భారతదేశం గుర్తుపెట్టుకో. నాకు తెలిసి ఇప్పుడు మాకు మొన్న ఈ మూడు రోజుల నుంచి వస్తున్నారు వాళ్ళు, సరే మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం, మేము పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళం, మేము హోటల్ పెట్టుకొని బతికేవాళ్ళం, మేము పంచర్ దుకాణం పెట్టుకుని బతికేవాళ్ళం, మేము బిజినెస్ చేసి బతికేవాళ్ళం, మేము ఈ సలీమ ఇట్లాంటి వాటిని మేము చూసి బాధపడుతున్నాం సార్, మాకే బాధ అనిపిస్తుంది. మా ప్రశాంతమైన జీవనంలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, దుర్మార్గులు సార్, వీళ్ళని మేము కూడా సపోర్ట్ చేస్తలేమని చెప్తున్నాం. నాకు తెలిసి బాంబు బ్లాస్ట్లని, ఇవాళ దుర్మార్గపు హత్యల్ని, రక్తపాతాన్ని ఏ మత పెద్దలు కూడా దీన్ని హర్షించరు, ఏ మత పెద్దలు కూడా హర్షించరు. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ అప్పీజ్మెంట్ పాలసీలోను సపోర్ట్ చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను తీవ్రంగా మా అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నా, కేసులను విడుదల చేసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత వహించడం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మేము చేతులు ముడుచుకొని ఉండడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. నేను హైదరాబాద్లో ఉన్న ప్రజానికానికి అందరికి కూడా ఈ మతం ఆ మతం అనే సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఎవరి సంస్కృతిని వాళ్ళు ఆచరించడంలో పరస్పరం సహకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి తప్ప ఇట్లాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా, మా నాయకుల ఇళ్లలో పోయి పోలీసులకు వేధిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.